విమాన సర్వీసులను సామాన్యులకు చేరువుగా తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకాన్ని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ 2016లో లాంచ్ చేసింది. ఉడాన్ విమానాల్లో 500 కిలోమీటర్ల దూరానికి సంబంధించి ఒక గంట ప్రయాణానికి 2500 వసూలు చేస్తారు. రీజనల్ కనెక్టివిటీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ప్రారంభించడం ప్రపంచ విమానయాన రంగంలోనే తొలిసారి. విమాన సర్వీసులను సామాన్యులకు చేరువుగా తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకాన్ని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ 2016లో లాంచ్ చేసింది. ప్రాంతీయ అనుసంధాన పథకంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుంచి తొలి విమానానికి ప్రధాని పచ్చజెండా ఊపారు. ఈ విమానం సిమ్లా నుంచి ఢిల్లీకి ప్రయాణించింది. హవాయి చెప్పులు వేసుకున్న ప్రజలు కూడా హవాయి జహాజ్ ఎక్కాలన్నదే నా కోరిక అని ఈ స్కీమ్ లాంచ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రాంతీయ పౌర విమానయాన మార్కెట్ ను అభివృద్ధి చేయడం, చిన్న పట్టణాల్లోని సామాన్య ప్రజానీకానికి ప్రాంతీయ మార్గాలలో విమాన ప్రయాణాన్ని అందించడం, దేశంలోని అభివృద్ధిలో లేని 425 విమానాశ్రయాలు నిర్వహణలోకి తీసుకురావడం, వేగవంతమైన కనెక్టివిటీతో ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయడం, ఉద్యోగ అవకాశాలకు మద్దతు ఇస్తూ మారుమూల ప్రాంతాల్లో కూడా విమాన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఉడాన్ విమానాల్లో 500 కిలోమీటర్ల దూరానికి సంబంధించి ఒక గంట ప్రయాణానికి 2500 వసూలు చేస్తారు. రీజనల్ కనెక్టివిటీని ప్రోత్సహించడానికి ఓ ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ప్రారంభించడం ప్రపంచ విమానయాన రంగంలోనే తొలిసారి. ఉడాన్ పథకం కింద ప్రతి ఒక్కరికి చౌకైన విమాన ప్రయాణాన్ని అందించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగానే ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని రూపొందించింది. ఒక్కో కిలోమీటర్కు అయ్యే సగటు ఖర్చును 5 రూపాయలకు తగ్గించింది. ఉడాన్ స్కీమ్ కిందకు ఈశాన్య ప్రాంతాలకు విమాన సర్వీసులను పెంచింది. ఈ స్కీమ్ కింద టూరిజాన్ని కూడా ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. ఉడాన్ స్కీమ్ ఇప్పటికే పలు పేర్లతో విజయవంతంగా దేశంలో అమలైంది. ఉడాన్ 1.0, ఉడాన్ 2.0, ఉడాన్ 3.0, ఉడాన్ 4.0, ఉడాన్ 4.1, కృషి ఉడాన్, ఇంటర్నేషనల్ ఉడాన్ పేర్లతో సామాన్యులకు చేరుకుంది. ఇంటర్నేషనల్ ఉడాన్ కింద చిన్న పట్టణాలను నేరుగా కీలకమైన విదేశీ మార్గాలకు అనుసంధానించింది. ఇక కృషి ఉడాన్ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ఇచ్చింది. 2020 ఆగస్టులో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ దీన్ని లాంచ్ చేసింది. దీని కింద రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు చేరవేసుకునేందుకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. వేగవంతమైన చేరికతో రైతులకు లబ్ధి చేకూరింది. ఉడాన్ పథకం కింద హెలికాప్టర్, సీప్లేన్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. 1000కి పైగా కొత్త మార్గాల్లో ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. 100కి పైగా విమానాశ్రయాల్లో ఇది నిర్వహణలో ఉంది. మరింత మంది ఉడాన్ స్కీమ్ కింద ప్రయోజనాలు పొందేలా విమానయాన సంస్థలు మార్కెటింగ్ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ను విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ స్కీమ్ కాల వ్యవధి 10 సంవత్సరాలు. కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ఎంపికైన విమానయాన సంస్థలు ఉడాన్లో పాలు పంచుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థలకు వాల్యూ గ్యాప్ ఫండింగ్ను కవర్ చేసేందుకు రాయితీ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద టికెట్ బుక్ చేసుకునే వారికి GST రాయితీ లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉడాన్ స్కీమ్ను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. 10 ఏళ్లకు 1% GST తగ్గింపిస్తున్నాయి. రీఫ్యూయలింగ్ సౌకర్యాలను కల్పించేందుకు ఆయిల్ కంపెనీలతో భాగస్వామ్యం అవుతున్నాయి. ఎయిర్పోర్ట్లకు వాటి అభివృద్ధికి భూములను అందిస్తున్నాయి. శిక్షణ పొందిన సెక్యూరిటీలను కల్పిస్తున్నాయి. సబ్సిడీ రేట్లలో యూటిలిటీస్ అందిస్తున్నాయి. ఉడాన్ సేవలు అందించే ఎయిర్పోర్ట్లకు ఎలాంటి పార్కింగ్, ల్యాండింగ్, స్టోరేజ్ ఛార్జీలు ఉండట్లేదు. టెర్మినల్ నావిగేషన్, ల్యాండింగ్ ఛార్జీలు లేవు. బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ఎంపికైన విమాన సంస్థలకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సౌకర్యం కల్పిస్తున్నాయి.